ఆపరేషన్ చేస్తూ అవేర్నెస్ కలిగిస్తున్నాం మన వారి యొక్క కోరిక. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకొని ఆ విధంగా ప్రవర్తించి మనం ముందుకెళ్ళి ముందు ముందు కూడా మనం ప్రభుత్వం చేత సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి రాష్ట్ర రేషన్ డీలర్ల జేఏసీ కన్వీనర్ మరియు ఒక అసోసియేషన్కి అధ్యక్షుడైనటువంటి దీవులీలా మాధవరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. ఆయన ఎందుకు వచ్చారంటే మనం ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యల మీద మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. ఎన్నో గొడవ ఎన్నో దన్నాలు గిన్నాలు చేసిన తర్వాత ఆయనకు ఒక మంచి అవకాశం మంచి ఇది కలిగి ఆయనకి మా డీలర్ల మీద ఒక సంతృప్తి అనేది కలిగి మాకు ఈ రోజున ఒక కమిషన్ పెంచడం కానివ్వండి అనేక రకాల కొన్ని చేశారు. ఆ విధంగా వాళ్ళకి రుణం తీసుకోవాలని ఉద్దేశంతో ఈ రోజున మన దీవులీలా మాధవరావు గారు జిల్లాలో భాగంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నామంటే ఒకటే ఒకటి చెప్తున్నాం. మేము జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళాం, మా సోదరులందరూ వెళ్ళారు, అడిగారు, తర్వాత చూద్దామని చెప్పారు. ఆ విధంగా అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా వెళ్ళాము. సరే మీ కమిషన్ మీకు సాధలేదు, కమిషన్ మేము పెంచుతున్నాము. అంతకుముందు మా 20 పైసలు ఉన్న కమిషన్ని 70 పైసలు చేశారు, 70 పైసలు ఇప్పుడు రూపాయి చేశారు. కాబట్టి ఇంకా సరుకులు అనేక రకమైన సరుకులు కూడా అవైలబుల్లో ఉంచారు. దానికి అనుగుణంగా మా డీలర్లు కూడా కష్టపడుతూ ప్రతి జనాలకి ప్రతి మనిషికి చేరాలనే ఉద్దేశంతోనే మా డీలర్లు కూడా కష్టపడి గవర్నమెంట్కి ఒక మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము కష్టపడుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మరి కాన్స్టిట్యూషన్లో మన జిల్లా భాగంలో జిల్లాలో భాగంగా ఆయన కోరుకునేది ఒకటే, మిమ్మల్ని రేషన్ డీలర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్కి మంచి పేరు తీసుకురావండి. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారిని గెలిపించాలి. అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు సభ్యుడైనటువంటి మన సిద్ధ రాఘారావు గారిని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రచారం చేసుకుంటూ 3 జిల్లాలు తిరిగి 4 జిల్లాకి మన జిల్లాకు వచ్చారు. కాబట్టి వారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ మా ఒంగోలు మండలం అలాగే ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ 29,000 మంది డీలర్లు 1,47,00,000 మంది కార్డుదారులకి మరియు తద్వారా దాంట్లో ఉన్న సభ్యులు 4,30,00,000 మందికి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నాం. 2015 పూర్వం మాన్యువల్ విధానం ఉండేది. తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి డీలర్లంతా బాధపడ్డమాట యథార్థం. అంతకుముందు డీలర్లు అంటే ఒక అపోహ ఉండేది, డీలర్లంతా దొంగలన్న ఫీలింగ్ ప్రజల్లో ఉండేది. దాన్ని రూపు మాపి ఇవాళ 190 మంది డీలర్లు ఇవాళ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మంచి పేరు అనేది మాకు రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మా డీలర్ల యొక్క సమర్థత సేవాభావాలనే రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ దేశంలో నెంబర్ 1 స్థానానికి రావడమే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా పంపిణీకి 11 అవార్డులు వచ్చినాయంటే దానికి కారణం కేవలం రేషన్ షాప్ డీలర్లు అనేటప్పుడు నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్ల ఇబ్బందులను గమనించి మా సమాఖ్య తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి గతంలో నేను వినపాలు చేసిన తర్వాత 20 పైసలు ఉండే కమిషన్ 70 పైసలు చేసి 70 పైసలు ఇచ్చి రూపాయి చేశారు. అదేవిధంగా క్యాష్లెస్ విధానాన్ని రద్దు చేశారు. సంక్రాంతి కాను కమిషన్ 5 నుంచి 10 రూపాయలు చేశారు. డీలర్ చనిపోతే 15,000 రూపాయలు మట్టి ఖర్చులు కింద ఇస్తున్నారు. పరిధిలోకి డీలర్లను తీసుకొచ్చి సహజ మరణం అయితే 5 లక్షలు, ప్రమాద మరణం అయితే 10 లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి కూడా మమ్మల్ని మాకు మా పరిధిలోకి తీసుకురావడం అనేది కూడా మాకు చాలా సంతోషం. అంతేకాకుండా ప్రతి డీలర్కి కూడా ఈ రోజున హెల్త్ కార్డులు మంజూరు చేయబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే హెల్త్ కార్డులు ఇస్తున్నారో అవే హెల్త్ కార్డులు మాకు కూడా ఇవ్వటం అనేది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి. జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తే 2,500 నుంచి 3,000 రూపాయలు కార్డుదారుల అకౌంట్లో డైరెక్ట్గా వేస్తామని చెప్తున్నారు. అంటే ఏంటంటే రేషన్ డీలర్ వ్యవస్థ నిర్మూలన చేస్తానని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేశారు. తర్వాత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మేము అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయం ద్వారా 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఉద్దేశాలు కూడా ఎట్టా ఉన్నాయంటే రేషన్ డీలర్ని తొలగించి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ మీద 29,000 మంది డీలర్లు, మా దగ్గర పనిచేసే సహాయకులు 29,000 మంది,
హమాలి వర్కర్స్ 6,000 మొత్తం 65,000 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మేము అడిగినటువంటి అన్నీ కూడా చేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా భావించి మాకు న్యాయం చేసింది కాబట్టి ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వానికే రాష్ట్రంలోని రేషన్ డీలర్లు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈ రోజున ఇట్లా చేయటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 3,000 కోట్ల రూపాయల సబ్సిడీ భరించి ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా ఇస్తూ ఉంటే అది పేద ప్రజల కోసం చేస్తుంది కాబట్టి మా డీలర్లందరూ కూడా ప్రభుత్వ యొక్క ఆశయాన్ని గమనించి గతంలో ఉన్న మైండ్ సెట్ను మార్చుకుని సక్రమమైన పంపిణీ విధానంతో కార్డుదారులు మన్నాలు పొందే విధంగా మా డీలర్లందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి రేషన్ షాప్ దగ్గర ఒక అరడజన కుర్చీలు ఒక వాటర్ క్యాన్ పెట్టి కార్డుదారులు మర్యాదపూర్వకంగా పిలిచి చేసుకునేటట్టయితే ఆ సంతృప్తి శాతం 86% పైన వస్తే అదనంగా డీలర్లకు 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్క డీలరు ఆ ప్రోత్సాహం అందుకోవడానికి కార్డుదారులు మన్నాలు పొంది ప్రభుత్వ ఆశయాన్ని నిర్వహించి సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.